డిమాండ్ల సాధన కోసం నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గపూరితంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వారి సమస్యలను సానుకూలంగా దృక్పథంతో నెరవేర్చాల్సింది పోయి నిర్బంధం పెడుతూ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల డిమాండ్ల కోసం సెక్రటరియేట్ ముట్టడికి ప్రయత్నించిన రాజారాం యాదవ్ సహా ఇతర విద్యార్థి నాయకులను అరెస్టు చేయడాన్ని కేటీఆర్ ఖండించారు. రాజారాం యాదవ్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ మండిపడ్డారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వారిని గాలికి వదిలేశారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.